విధ్వంసం. అడవి మధ్యలో కాలభైరవి యొక్క ఉగ్ర విగ్రహానికి హారతి ఇస్తుంటారు. హారతి యొక్క అధిక జ్వాలలతో పాటు డోలు మరియు తప్పెట్ల శబ్దం బాగా పెద్దగా వినిపిస్తుంటుంది. ఈ హారతి కోసం ఊరి ప్రజలందరూ హాజరవుతారు. అందరూ కూడా కాలభైరవి యొక్క ఉగ్ర విగ్రహం ముందు నిల్చుని ఉంటారు మరియు అందరి చేతులు ఆశయ మరియు భక్తితో ఉంటాయి. అకస్మాత్తుగా హారతి నిప్పు పెద్దదవుతుంది. కాలభైరవి అమ్మవారి కళ్ళు కూడా పెద్దవి అవుతాయి. కాలభైరవి కళ్ళు చూసి పండితుడు భయంతో ఉనికిపోతాడు మరియు తరువాతి క్షణంలో అతి పెద్ద శబ్దంతో పండితుడి చేతిలో ఉన్న హారతి కింద పడిపోతుంది. కలిబరి గండ్లో ప్రతి 3 సంవత్సరాలకోసారి కాలభైరవుని హారతి జరుగుతుంది. ఈ హారతి చేయకపోతే గ్రామంలో తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని నమ్ముతారు. నియమం ప్రకారం గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా హారతికి హాజరవుతారు మరియు మొత్తం హారతి చేయకపోతే మరియు అతని జీవితం కూడా పూర్తిగా ఉండదు. ప్రజలందరూ హారతి కోసం వచ్చి వారి శ్రద్ధను చూపిస్తారు. అప్పుడు ఒక యువకుడి ఫోన్ మోగుతుంది. ఏంటి ఇవాళ సరే ఇలా చెప్పేసి యువకుడు ఫోన్ కట్ చేస్తాడు మరియు వెంటనే అక్కడ నుంచి గ్రామం వైపు వెళ్తాడు. గుంపు నుంచి విడిపోయి తన ఇంటికి వెళ్తాడు. ఇటువైపు యువకుడు వెళ్తున్నప్పుడు కాలభైరవి యొక్క కళ్ళు పెద్దగా అవుతాయి. ఇటువైపు హారతి నిప్పు కూడా పెద్దగా అవుతుంది. పండితుడు ఏమీ చేయలేకపోయాడు మరియు హారతి పళ్ళెం నేలపై పడిపోతుంది. అతను అరుస్తూ అందరితో చెప్తాడు, వినాశనం మహావినాశనం, ఇప్పుడు ఈ గ్రామాన్ని ఎవరూ రక్షించలేరు. కాలభైరవికి మనం హారతి నిర్వహించలేకపోయాము. ఎవరో పాపుడు హారతికి విఘ్నం కలిగించాడు. ఎవరతనో? ప్రజలందరి జీవితాలని ప్రమాదంలో పెట్టాడు. ఎవరతనో? అతని మరణం విధిగా ఉంది. పండితుడు మాటలు విన్న గ్రామ ప్రజలు భయంతో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా అందరూ ఒక క్షణం ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే కాలభైరవి కళ్ళల్లో నుంచి నిప్పు బయటకొస్తుంది. అది చూసిన మరుక్షణం గ్రామ ప్రజలు పరిగెడుతూ ఉంటారు. పరిగెత్తండి, కాలభైరవి ఆమె నిజస్వరూపంలోకి వచ్చేసింది, పరిగెత్తండి. ఇటువైపు ఎవరైతే యువకుడు ఫోన్ మాట్లాడుకుంటూ హారతి మధ్యలో నుంచి వచ్చేస్తాడో అతను తన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడు అతని చెల్లి తన కోసం ఆహారాన్ని తీసుకొస్తుంది. తీసుకో సుజిత్, నువ్వు భోజనం చెయ్యి, నాకు ఆకలి లేదు. దీనివల్ల ఊరంతా పాపం పెద్ద సమస్యలో పడిపోయింది కదా, నాకు చాలా భయమేస్తుంది. సుజిత్ చెల్లి తనతో చెప్తూ ఉంటుంది. కానీ అతని శ్రద్ధంతా టీవీ మీదుంది. దానికి కోపం వచ్చేసి తన చెల్లి టీవీ కట్టేసి చెప్తుంది, క్రికెట్ చూస్తూ నీకు ఏమి గుర్తుండట్లేదు కదా, టీవీ ఆఫ్ చేయి, ఫస్ట్ టీవీ ఆఫ్ చేయి. ఇలా చెప్పేసి సుజిత్ సోదరి అటువైపు వెళ్తూ ఉంటుంది. యువకుడు కూడా తలదించుకొని సోఫాలో కూర్చుంటాడు. అకస్మాత్తుగా టీవీ మళ్ళీ ఆన్ అవుతుంది. కానీ టీవీలో ఈసారి క్రికెట్ మ్యాచ్ కాదు, కాలభైరవి దేవత వస్తుంది. ఆమె కళ్ళలో నుంచి నిప్పులు వస్తూ ఉంటాయి. సోదరి మాటలు విని కూడా సుజిత్ లో ఎలాంటి చలనం ఉండదు మరియు టీవీ నుంచి బయటకొచ్చిన నిప్పు మెల్లిమెల్లిగా సుధీర్ వైపు వస్తూ ఉంటుంది. సుజిత్ సోదరి తనని కాపాడడానికి అతని దగ్గరికి వెళ్ళగానే కానీ అతని సోదరి ఇప్పటికీ సుజిత్ అనే పేరు పలుకుతూ ఉంటుంది. సుజిత్, సుజిత్, ఏమైంది సుజిత్ నీకు? నిన్ను ఊరికే వదలను. అయ్యో, తన కోరిక పూర్తి కాలేదేమో, మళ్ళీ మ్యాచ్ చూడడానికి వాపస్ వచ్చాడు. కాలభైరవి తనను వదలదు. ఏం చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఈ దేవత యొక్క విభూతి తీసుకొచ్చి వీడికి ఇప్పుడే పెట్టాలి. ఇలా చెప్పేసి సోదరి సుజిత్ కి విభూతి రాస్తుంది. ఆ తరువాత ఒక్క క్షణంలో సుధీర్ స్పృహ తప్పి పడిపోతాడు. కొంచెం స్పృహ రాగానే
సరళా దీదీ, నేను కిందలా నిద్రపోయాను. నువ్వు టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? చాలా అద్భుతమైన మ్యాచ్ వస్తుంది. ఏంటి, నీకేం గుర్తులేదా? నాకెందుకు గుర్తులేదు? మనం మ్యాచ్ గెలిచేశాం కదా, మహి క్రీజ్ లో ఉన్నాడు. తనకు ఏం గుర్తులేదు, కానీ పండిట్జీని చూసి నేను జరిగిందంతా చెప్పాలా? కానీ అలా చేయకూడదు. ఈ ఊరు యొక్క నియమం ప్రకారం ఆర్తి పూర్తి చేయలేని వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అందువల్ల నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేనెవరికి చెప్పను, ఎలాగో అతను బానే ఉన్నాడు కదా. తరువాత రోజు రాత్రి గ్రామంలో మరణ నిశ్శబ్దం కమ్ముకుంటుంది. సరళ తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. అకస్మాత్తుగా కొన్ని అరుపుల వల్ల తను మేల్కొంటుంది. ఆమెకేదో తప్పుగా జరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఇలా ఆలోచిస్తూ ఆమె పరిగెత్తుకుంటూ సుజీత్ గది దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆమె చూసిన ఆమెకి ఉల్లంతా మురిగిపోతూ ఉంది. ఎందుకంటే సుజీత్ చేతులతో నడుస్తున్నాడు, మరియు అతని కాళ్ళ మీద దీపాలు ఉన్నాయి. కాపాడక్క, నేను కాలిపోతున్నాను, కాపాడక్క, చాలా బాధగా ఉంది, కాపాడక్క. సుజీత్ సరళాన్ని చూస్తూ చెప్పాడు. సరళ కూడా సుజీత్ మాటలు విని అతని కాళ్ళ మీద ఉన్న దీపాలు తీయడానికి వెళ్తుంది. ఆమె దీపాలను ముట్టుకోగానే ఆ మరుసటి క్షణమే సుజీత్ తన ముందు తన కాళ్ళ మీద నిలబడతాడు. కానీ అతని ముఖం చాలా భయంకరంగా కనిపిస్తుంది. అది చూసి సరళ కూడా కన్నీరు కారుస్తుంది. సుజీత్ సరళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అతను నోటిని తెరుస్తాడు, ఇలా చెప్పగానే సుజీత్ సగం శరీరం అమ్మాయిగా మారుతుంది. అతని చేయి చాలా పొడవుగా అవుతుంది. సరళ ఆ చేతుల నుండి తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. సరళ కేకలు విన్న పండితుడు వాళ్ళ ఇంటికి వస్తాడు. అరే, ఇది కాలభైరవుని శబ్దం, ఇసే కోరానా చాబో, అంటే అతన్ని ఎవరు కాపాడలేరు. అరే భగవంతుడా, ఇప్పుడు ఈ గ్రామం అంతా ప్రమాదంలో ఉంది, నేను ఏదో ఒకటి చేయాలి. విభూతి రాయగానే సుజీత్ మళ్ళీ స్పృహ తప్పి కింద పడిపోతాడు. సరళ కూడా ఇప్పుడు స్వేచ్ఛగానే ఉంది. మీరు ఖాళీల ఖాళీని ఆహ్వానించారు, ఇప్పుడంతా అంధకారం అవుతుంది, అంతా అంధకారం అవుతుంది, ఎవరు తప్పించుకోలేరు, ఎవరు. దయచేసి ఏదైనా చేయండి, మా అన్నని మరియు మా ఊరిని కాపాడండి. ఆ ఉంది, కానీ చాలా కష్టం. సుజీత్ మహంకాళి అమ్మవారి విగ్రహం చుట్టూ తిరుగుతూ నెలల పాటు హారతి ఇస్తూ ఉండాలి. తుఫాను వచ్చినా మండుటెండలో కూడా ఈ ప్రదక్షిణలు ఆపకూడదు, అప్పుడే కాలభైరవి సంతోషిస్తుంది. ఆమె సంతోషించగానే తనకి ఇచ్చే హారతి ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదం తిన్నప్పుడే సుజీత్ బాగుంటాడు. పండితుడు సరళకి మొత్తం చెప్తూ ఉంటాడు. అప్పుడే సుజీత్కు నెమ్మదిగా స్పృహ వస్తుంది. అతనికి స్పృహ రాగానే పండితుడితో చెప్తాడు, నేను ఈ ప్రదక్షిణ చేస్తాను. తరువాత రోజు సుజీత్ తన చేతులతో హారతి పళ్ళ్యాన్ని తీసుకుని కాలభైరవి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తాడు. హారతి వెలుగు పెరుగుతూ ఉంటుంది. మరి సుజీత్ ఒక ముఖం వైపు పురుషుడిలా ఉంటాడు, మరియు మరొక వైపు కాలభైరవి రూపం ఉంటుంది, మరియు అందరితో ఇదే చెప్తూ ఉంటాడు. ఇది మీరు చెయ్యాలి, నేను చేసేదాకా వదలను. సుజీత్ మాటలు గ్రామం మొత్తం వినబడుతుంటాయి. అది విని గ్రామ ప్రజలందరూ భయపడతారు. నేనెవరిని ఊరికే వదలను, నా ఆశ పూర్తి చేయండి. పదండి, అందరూ కాలభైరవి దగ్గరికి పదండి, ఆమె చాలా కోపంగా ఉంది, త్వరగా త్వరగా వెళ్ళి ఆమెను క్షమించమని వేడుకుందాం, పదండి. గ్రామ ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కాలభైరవి ముందు చేతులు జోడించి భయంతో నిలబడతారు. సుజీత్ కూడా కాలభైరవి విగ్రహం ముందు ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు, మరియు తను ప్రతి అడుగు వేసేటప్పుడు ఇదే చెప్తూ ఉంటాడు. సుజీత్ ఇలా చెప్తూనే ఉంటాడు. అప్పుడే కాలభైరవి దేవత కళ్ళలోంచి నిప్పు వస్తుంది, మరియు మరుసటి క్షణంలో సుజీత్ మంటల్లో కాలిపోతుంటాడు. ఇది చూసిన గ్రామ ప్రజలందరూ భయపడిపోతారు. తన సోదరుడిని కాపాడుకోవడానికి సరళ అటువైపు పరిగెడుతూ ఉంది.
అప్పుడు పండితుడు ఆమె చేయి పట్టుకొని ఆపేసి ఇలా చెప్తాడు, ఇది గ్రామం మంచి కోసమే బిడ్డ. సరళ ఏదో ఒకటి చేసే కంటే ముందే సుజిత్ నొప్పితో కేకలు వేస్తూ బూడిదగా మారిపోతాడు. గ్రామస్తులందరూ అతనిని ఒక త్యాగిగా భావించారు మరియు అంగీకరించారు. కానీ ఒక సోదరికి ఒక సోదరుడు ఎప్పటికీ దూరం అయిపోతాడు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడూ టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.